హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, నాగుల చవితి ప్రాముఖ్యం గురించి, విశిష్టత గురించి నాకు చెప్పాలి ఈ రోజు. నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఈసారి మీరేం చెప్తే అది చేస్తాను. అమ్మా, సెలబ్రేట్ చేసుకోలేదు అంటే కొత్తగా చేయాల్సినటువంటి పని ఏం లేదు. నమస్కారం చేసి ఊరుకోండి, ఇంతకు ముందు చేయకపోతే అదే వంతన ఉండాలంటారా? అంటే అలా ఏం లేదు. మళ్ళీ రేపొద్దున మన పిల్లలు కంటిన్యూ చేస్తారు లేదో తెలియదుగా. అందుకనా నేను ఎప్పుడు అదే చెప్తాను, కొత్త కొత్త ఏదన్నా మొదలు పెడితే మీ పిల్లలు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంట్లో పూజలు కొత్తవి మొదలు పెట్టండి, లేకపోతే వద్దు. నమస్కారం చేసి ఊరుకోండి. మరే ఇప్పుడు స్వస్తి పలకాలంటే దేనికైనా, ఇప్పుడు ఏదైనా పరంపర ఉందమ్మా, నా వల్ల కావట్లేదు, మరి అప్పుడు ఏం చేయాలి? అది దాన్ని అసలు దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. మీరు చెప్పేటటువంటి వాటిల్లో ఏదో మీ వంశ పరంపరగా అనంత చతుర్దశి చేసేవాళ్ళు ఉన్నారు, అది మానేయకూడదు కదా. అది మానేయకూడదు అంటే దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, ఎవరికన్నా అపచెప్పేయాలంటే. అట్లాంటివి ఉంటాయి కొన్ని, అంచేత ఏమేం చేస్తారు దాన్ని బట్టి ఉంటాయి. అందువల్ల కొన్ని హామ్లెస్ ఉంటాయి సుఖంగా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంతకుముందు ఎవరూ చేయలేదు మన ఇంట్లో, మనకి వాళ్ళు చేయాలనిపించింది, సమస్య లేదు చేయండి. ఏదో సత్యనారాయణ వ్రతం ఉంది, ఇంతకుముందు మా ఇంట్లో ఎవరూ చేయలేదు, చేయండి, సమస్య ఏం లేదు. అది ఇన్నాళ్ళు చెయ్యాలి, తర్వాత మీ పిల్లలు చెయ్యాలి, వంశ పరంపరగా చెయ్యాలి, ఇట్లాంటివి ఉన్నవైతే వద్దు. ఓకే, కొంతమంది అంటారు మేము శ్రీచక్రం పెట్టుకోవచ్చమ్మా, పెట్టుకోండి. మీరు ఉన్నంతకాలం పూజ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఇన్నాళ్ళు ఆహారం పెట్టారు దానికి మంచి శక్తి, ఆహారం పెట్టి శక్తి లేకపోతే ఏమవుతుంది? ఇన్వర్టర్ పెట్టాము, ఇన్వర్టర్లో శక్తి ఉన్నంతకాలం కరెంటు పోయినప్పుడల్లా మనకి ఇన్వర్టర్ నుంచి లైట్ వస్తుంది. ఇన్వర్టర్లో వాటర్ పోయో బ్యాటరీ డౌన్ అయితే ఏమవుతుంది? మన ఇంట్లో కరెంటు తాగేసుకుంటుంది అది, అవునా? అవునా కాదా? మరి ఇలా ఉంటాయి. అందువల్ల అంటే అర్థం అవడానికి చెప్పా, అందువల్ల కంటిన్యూ అయ్యేటట్టయితే చెయ్యొచ్చు. ఇప్పుడు కూడా మీరు ఎవరన్నా మీరు చేయకపోయినా చేసుకున్నా పర్వాలేదు, ఇది కూడా వంశ పరంపరగా చేయాలని కూడా ఏం లేదు. కానీ మంచిది, నమస్కారం చేసుకోవడం మంచిది. దీంట్లో ఈ నాగుల చవితి చేసుకోవడంలో అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయమ్మా. ఒకటి సాంఘిక కోణం ఉంది, ఒకటి ఆరోగ్యపరమైనటువంటి కోణం ఉంది, ఒకటి పర్యావరణ కోణం ఒకటి ఉంది. పర్యావరణ పరిరక్షణ మనకు చాలా అవసరం. పర్యావరణంలో అన్నింటికన్నా మనకున్నటువంటి ఆహారాన్ని బాగా తినేసి లేకుండా చేసేవి ఏమిటి? ధాన్యాన్ని తినేవి ఎలుకలు. మొన్ననే ఎలుక వాహనంగా కలిగినటువంటి ఆయన పూజ చేసుకున్నాం కదా. ఎలుకలు ఎక్కువ ఉన్నాయంటే ఏదో ఎంతమంది ఆహారమో తింటుందట ఒక ఎలుక. అంత చిన్నది, చిన్న చిన్నది అంటే అది ఒక సంవత్సరంలో తినేదాని లెక్క ప్రకారం. పైగా అవి టపటపటపా పెరుగుతాయి. లెక్కలు పెట్టుకోవడానికి కూడా ఎలుక పిల్లల్నే లెక్క పెడతారు, లెక్కల్లో ప్రోగ్రెషన్స్ నేర్పించడానికి, అంత వేగంగా పిల్లల్ని పెడుతుంది. మరి అటువంటి ఎలుకల్ని మనంతటా మనం చంపలేం. మరి దానికి మార్గం ఏమిటి? పొలాల్లో పంటలను అవి పంటలు నాశనం చేయకుండా ఉండాలంటే పాములను ఉండనిస్తే సరే. పాములు యాంటీ రోడెంట్స్, పాములు ఉన్న చోట ఎలుకలు ఉండవు. కరెక్ట్. అందువల్ల వాటిని మనం ఆరాధిస్తాం. ఎందుకు ఇప్పుడే ఆరాధిస్తాం నాగుల చవితి నాడు అంటే, దీనికి జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి అన్వయాలు ఉన్నాయి. ఈరోజే ఎందుకు నాగుల చవితి చేసుకుని సర్పాలను ఆరాధిస్తామన్న దానికి జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి పౌరాణికమైన అంశాలు కొన్ని కారణంగా ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే, పొలాల్లో సరిగ్గా దీపావళి సమయానికి పంటలు కోతకు వస్తాయి. కోతకు వచ్చేటప్పటికి వరి పొలాల్లో పంటలు కోసేస్తారు. కోసేసి ఎప్పుడైతే పంటలు కోసేస్తారో నీళ్లు పెట్టారు, ఎండిపోతాయి. ఎండిపోయేటప్పటికి లోపల ఉన్నటువంటి బొరియలు ఖాళీ అయ్యి అందులోంచి పాములు బయటకు వస్తాయి. అవి దాక్కోవడానికి చోటు ఉండదు, అవి ఊళ్ళు ఇళ్లలోకి వచ్చేస్తాయి. అటువంటప్పుడు వాటిని చూసి చంపకుండా ఉండాలి. వాటిని చూసి చంపకుండా ఉండాలంటే నమస్కారం చేయాలి. అవి కూడా దేవుడు అని చెప్తే మనం నమస్కారం చేస్తే చంపకుండా ఉంటాం. పాముల్ని చంపకపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే పాములు విష జంతువులే, వాటికి మనం దూరంగా ఉండాలి. వీలైతే వాటిని మనకు దూరంగా పెట్టాలి. కానీ వాటిని చంపేస్తే జాతి అంతరిస్తుంది, పర్యావరణ సమతౌల్యత పోతుంది. అందువల్ల వాటిని
మనం చంపకుండా ఉండడం ప్రధానమైనటువంటి అంశం. దానికి ఆయుర్వేద పరంగా వైద్యపరంగా సర్పాలకి చాలా విలువ ఉంది. వాటి పైన ఉండేటటువంటి కుబుసం దగ్గర నుంచి వైద్యంలో వాడతారు. ఆ కుబుసం కూడా వైద్యానికి మొత్తం కుబుసం అంతా కలిపితే ఇంత అవుతుంది, ఇట్లా చేతితో కలిపితే ఇంత. ఆ కుబుసం దగ్గర నుంచి దాని విషం దగ్గర నుంచి సమస్తం కూడా వైద్యానికి పనికొస్తాయి. అందుకని వాటిని చంపకుండా విషం సేకరించే పద్ధతి ఉంది. చంపితే ఉందమ్మా ఒకసారి ఇంత విషం వస్తుంది, కానీ దాని నుంచి విషం గనక తీసేసినట్టయితే మళ్ళీ కొద్ది రోజుల్లో విషం తయారవుతుంది. అలా కంటిన్యూస్గా విషం తీస్తూనే ఉంటారు. దానికి ఓ పద్ధతి ఉంది. ఒక్కొక్క పాము యొక్క విషం ఒక్కొక్క రకమైన ఔషధంగా పనికొస్తుంది. అన్ని పాముల విషయాలు ఒకటి పనికిరావు. మన ధర్మంలో ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు కదా, అదే కదా కనిపించే దైవం. అదే మరి ఇప్పుడు వైపరాన్ ఉంది, అంటే కట్లపాము నుంచి తీసినటువంటి విషంతో చేసేది. లెకసిస్ అని ఉంది, అది ఇంకో రకమైనటువంటి పాము నుంచి విషం నుంచి తయారు చేసేటటువంటిది ఉంది. గరళం అన్నది ఉంది, అది నాజా నాజా నుంచి తీస్తారు, అంటే సర్ప అదేమిటి పడగ ఉన్నటువంటి మనం తాచుపామంటామే దాని నుంచి తీసేది ఉంది. ఇట్లా ఇవన్నీ వాటి విలువలు వాటికి ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఒకటి పర్యావరణం గురించి చెప్పుకున్నాం, ఒకటి వైద్యం గురించి చెప్పాం. ఇది కాక ఇంకా ప్రధానమైనది ఏముందంటే సర్పాలకి సంతానానికి సంబంధం ఉంది. సర్పదోషం ఉందండి, సంతానం కలగలేదు, కలిగిన సంతానం ఏమో ఇంత తలతో పుట్టారు, కొంతమంది ఉంటారు కదా, లేదా కళ్ళు లేవు, లేదా చెవులు వినపట్టలేదు, ఇవన్నీ కూడా సర్పాలకు సంబంధించిన దోషాలుగా మన వాళ్ళు చెప్తారు. సర్పదోషానికిను అసలు సంతానానికి సంబంధం ఏమిటి, సర్పానికి సంతానానికి ఏంటి? అదే అందుకు నాగుల చవితి చేస్తారు మన వాళ్ళు. ఈ పైన చెప్పిందంతా ఇతరుల కోసం. అసలు విషయం ఏమిటంటే మన సంతానానికి కారణమైనటువంటి శుక్రకణాలు అలా కొన్ని వేలు అలా కదులుతూ ఉంటాయి ఆ సీమెన్లు. అవన్నీ ఎలా ఉంటాయంటే కదులుతున్న చిన్న చిన్న పాము పిల్లల్లో ఉంటాయి. వాటిని ఆరాధించినట్టయితే సత్సంతానం కలుగుతుంది. వాటిని ఎలా ఆరాధిస్తాం, కుదరదు కదా. వాటికి ప్రతీకలు ఈ పాములు. పాములను ఆరాధించటం ద్వారా శుక్రకణాలని మనం గౌరవించినట్టు అవుతుంది. పైగా ఊరికే ప్రతీకగా సింబాలిక్గా చెప్పడమే కదా, వాటికి వాటికి సంబంధం కూడా ఉంది. జ్యోతిషాస్త్రపరంగా వాటికి వాటికి సంబంధం ఉంది. ఎప్పుడైతే సర్పారాధన చేస్తారో శుక్రకణాల అభివృద్ధి, వాటి యొక్క శుద్ధి జరుగుతుంది, అప్పుడు సత్సంతానం కలుగుతుంది. మరి దీనికి సంబంధించే సాధారణంగా పుట్టలో పాలు పోస్తారు కదా పాములకి, పుట్టలో పాలు పోసినప్పుడు పాటించే నియమాలు ఏమిటి చెప్పండి? ఆ రోజు ఎవరు పొగి వెలిగించరు. అవునమ్మా, ఎందుకు వెలిగించరు అంటే రోజంతా, ఆ రోజు ఎందుకు వెలిగించారంటే పూర్వం కట్టెలు వాడేవాళ్ళు, కట్టెల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, నువ్వు గనక పొయ్యి వెలిగిస్తే ఆ పురుగులు కాలిపోతాయి, కనుక కీటకాలకు నువ్వు హాని చేసినట్టు. ఇవన్నీ పాములు కూడా ఒక రకమైన కీటకాల నుంచి వచ్చినట్టుగానే చెప్తాం గనక, అందుకని పొయ్యి వెలిగించరు. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకోవచ్చు కదా, వెలిగించుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఏం మానేస్తున్నావు, అన్నిటినీ కూడా మనం కొంచెం మార్చుకుంటున్నాం, మార్గాలు ఎదుక్కుంటాం. తర్వాత కూర తరగరు, కత్తిపీట వాడరు. ఎందుకంటే ఏ కూరలోనైనా తప్పనిసరిగా ఏదో పురుగు ఉంటుంది, బయట పడచ్చు పడకపోవచ్చు. ఇవాళ వంకాయలో ఇంత పురుగు ఉందండి, అది లేత వంకాయ అనుకో, ఆ పురుగు బయట నుంచి లేదా కన్నం కూడా లేదు వంకాయకి, లోపల పురుగు ఎట్లా ఉంది, లోపలే తయారైంది, పాలినేషన్ అప్పుడు తయారైంది అది. ఆ లోపల ఉన్నటువంటి పురుగును నువ్వు కత్తితో కోస్తే కోసినట్టే కదా, అంచేత కత్తి వాడరు. అర్థమైంది కదా. పొట్లకాయ కూడా తినొద్దంటారు, పొట్లకాయ పాముకి సంకేతం కనుక పొట్లకాయ తినొద్దంటారు. ఆ రోజు పాములాగానే ఉంటుంది అది, దాని ఇంగ్లీష్లో స్నేక్ గౌడ్ అనే అంటారు, అంచేత అది తినరు. ఆ రోజు తినేది ఏమిటి అంటే పచ్చివి తింటారని, చిమ్మిలి, చలిమిడి, పచ్చి చలిమిడి, వండిన చలిమిడి కాదు, వడపప్పు, పచ్చి పాలు నైవేద్యం పెడతారు, కాచిన పాలు కాదు. ఇవి పానకం, ఇవి నైవేద్యం పెడతారు, అరటి పండు. ఇంతవరకే పాము ఇవే తినగలదు. కొబ్బరికాయ కొడితే పాము ఏం తింటుంది, అరటి పండు అయితే కనీసం నాకగలుగుతుంది, లేకపోతే మింగగలుగుతుంది, మింగ అరిగించుకుంటుంది. పాములు కొన్ని మింగి అరిగించుకుంటాయి అరటి పండు ముక్క అయినట్టయితే, కనుక ఇటువంటివి మాత్రమే
ఆహారంగా సర్పానికి నివేదన చేసి రకరకాలు పెడుతూ ఉంటాం కదమ్మా, పెట్టకూడదా? రకరకాల గుడ్లు అవి పెట్టకూడదు, పెడతారు. ఎందుకంటే గుడ్లు తింటుంది పాము అన్న దృష్టితో పాముకు పెడతారు, కానీ సర్పాన్ని దేవతగా ఆరాధిస్తున్నప్పుడు పెట్టకూడదు. కొంతమంది పెడతారు, ఇంకా వాళ్ళ అలవాటును మనం ఏమి అనలేం. కనుక ఈ పాముకి సంబంధించి ఈ నివేదన చేసి స్త్రీలు గనక ఇదే పదార్థం తిన్నట్టయితే గర్భనిరోధకం, ఐ రిపీట్, ఇవి నివేదన చేసి ఆడవాళ్ళు ఇవే గనక తిన్నట్టయితే గర్భధారణ కడ్డు కలిగేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి ఆరోగ్యంలో. మీరు గమనించుకోవాలి, ఆడపిల్లలకి చిమ్మిలి పెడతారు అవునా కదా, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినప్పుడు చలివిడి పెడతారు. చలివిడి ఎందుకు పెడతారని అడిగితే ఏం చెప్తాం, కడుపు చలవ అంటాం. కడుపు చలవ ఏమిటి, కడుపు చలవ అంటే కడుపు అంటే ఎక్కడ సంతానం, సంతానం క్షేమంగా ఉండాలని. పొరుగురెడుతోంది కనుక పాకం పెట్టిన బెల్లంతో పెడతాం, లేకపోతే ఇప్పుడు మాత్రం పచ్చి పిండితో బెల్లంతో కలిపి తయారు చేసిన పచ్చి చలివిడే పెట్టాలి. ఇది గనక రోజంతా ఇది తినేసి ఈ పచ్చివే తిని గనక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటికి కూడా కొన్ని రకాల వైద్యాల్లో ఆడవాళ్ళకి నెలసరిలో ఇబ్బందులు కలిగి చాలా బాధపడుతున్నామంటే ఏం చెప్తారు, ఆ 3 రోజులు మీరు పాలన్నం తినండి, ఉప్పు పులుపు కారం వద్దు, సాత్వికంగా పాలన్నం తినండి అని చెప్తారు. అంటే ఆ చల్లదనం కలిగించేటట్టు చలవ అన్న పదం ఉంది కదా, అది వాళ్ళ తిని ఇది మనకు అవసరమైనప్పుడు దీన్ని వాడుకోవాలి అని చెప్పేటటువంటిది. సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగించేవన్నీ తొలగిస్తాయి ఈ ఆహారాలు, ఈ ఆరాధన. అందుకోసం ఎవరైనా పిల్లలకి చెవుడున్నా కళ్ళు సరిగ్గా లేకపోయినా, పిల్లల చెవులో చెవు కారుతోంది లేదా చెవిపోట నేడుస్తున్నారు చంటి పిల్లలంటే, నాయన నాగుల చవితికి నీకు పుట్టలో పాలు పోస్తాం అనగానే తగ్గినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మందేం లేదు, ఆ ఒక్క మాటకు తగ్గుతాయి. అలాగే ఎందుకంటే ఈయన ప్రత్యక్ష దైవం. ఇప్పుడు మనకి రాతి విగ్రహానికి మనం ఏమన్నా పెడితే తింటుందో తిందో తెలియదు, పాముకు పాలు పోస్తే తాగుతుంది. ఎవరో వాదించారు పాము తాగదు అని, వాదించారు కాసేపటికే మరొక రెప్టీలియా మీద పరిశోధన చేసినాయని చెప్పి కొన్ని రకాల పాములు నీళ్లు తాగుతాయి, పాలు తాగుతాయి, కొన్ని తాగవని చెప్పారు. తాగుతాయి, తాగకపోవడం ఏం లేదు, చక్కగా తాగుతాయి. అవి నాలుగు చీలు కూడా ఉంటుంది వాటికి హాయిగా అవి. అందువల్ల అవి ప్రత్యక్షంగా మనం ఇచ్చేటటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనకి కొన్ని రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతాయి. అందుకని చవితి నాడు పుట్టలో పాలు పోయాలి అని చెప్తారు. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పోస్తూ ఉంటారు, అది ఒక రకంగా పాముల్ని బాధించటమేనమ్మా, చీమలు పడతాయి. అక్కడ పాలు పెట్టండి, బయటకు వచ్చి తాగుతుంది కానీ పుట్టల్లో పోస్తే ఎట్లా చెప్పండి. పుట్టలో పోస్తే చీమలు ఉంటాయి కదా, ఆ చీమలు వాటిని ఇబ్బంది పెడతాయి కదా. చీమలు పట్టుకుని పీకేస్తాయి పాపం, పాముకి చీమలు పడితే అదేం చెయ్యలేదు పాపం, చాలా బాధపడుతుంది. అందువల్ల పుట్టల్లో పోయొద్దు, పుట్ట దగ్గర పాలు పెడితే చాలు. పుట్టని పూజించుకున్నా పర్వాలేదు, పైనే పసుపు కుంకాలు వేసి, కానీ పుట్ట మన్ను తెస్తారు. పుట్ట మన్ను తెస్తే దానికి చాలా విలువ ఉంది. మనకి యజ్ఞాలకి అప్పుడు కూడా పాలికల్లో వేసే మట్టి 5 రకాల మట్టి తీసుకురావచ్చు అని చెప్తారు, అందులో ఒకటి పుట్టమన్ను. మనం పాట కూడా పాడతాం, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అని. పుట్టమన్ను ఎంత జిగురుగా ఉంటుందంటే దాంతో ఏం కలపక్కర, జస్ట్ నీళ్లు కలిపి ఇట్లా పెట్టేసినట్టు అయితే అది సిమెంట్ లాగా గట్టిపడుతుంది. కారణం ఏమిటంటే పాము ఆ పుట్టలోకి వెళ్ళేటప్పుడు దాని శరీరం పైన పొలుసులు ఉంటాయి కదా, అవి ఆ కలుగు యొక్క గోడకి తగిలి దాని శరీరం మించి ఒక రకమైనటువంటి ద్రవం వచ్చి ఆ పుట్టకున్నటువంటి ఆ గోడలు ఉంటాయే వాటిని ఎంత స్మూత్గా తయారు చేస్తామంటే, మనం ఇట్లా ఏదో పెట్టి చేస్తారు చూడండి అమ్మా, ఇది క్లే అదంతా కూడా అది పెట్టి చేస్తా, వాటితో పెట్టి ఫైన్ ఫినిష్ చేస్తారే, అవి ఏవి పనికిరావు, అంత ఫైన్ గా ఉంటుంది లోపల. దాన్ని గనక తీసుకొచ్చి ఆ పుట్టమన్ను దాని లోపల అంత ఫైన్ గా ఉంటుంది కదా, జస్ట్ ఒక లేయర్ పూసినట్టే, అది గనక తెచ్చి చెవికి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. ఆ పుట్టమన్ను మహాత్యం ఉందో లేదో మనకి తెలియదు, పాము మహాత్యం ఉందో లేదో తర్వాత మాట,
దానికి ఉన్నటువంటి ఆ లోపల ఉండే ఆ సొల్యూషన్ ఏదో ఉండ తగిలి ఆ తయారైందే దానివల్ల ఆరోగ్యానికి మంచిది. ఇలా అనేక అంశాలుండి వీటన్నింటినీ మనం ఉపయోగించుకోవాలని చెప్పి దాన్ని సర్పాలను ఆరాధించండి అన్నారు. అలా గనక వాళ్ళ పాలు పోసామనుకోండి పుట్టలు, రేపు పొద్దున పాము ఎదురు పడితే చంపంగా ఒకరోజన్నా కనీసం. భావన ఉన్నవాళ్ళు మన సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎవరు పాముల్ని చంపరమ్మా. పైగా పాముకున్న లక్షణం ఏమిటంటే తన ఎదురు పడితే మనం దాన్ని చూసి ఎంత భయపడతామో మనం చూసి అది ఎంత భయపడుతుందిట. మనం కదలకుండా గనుక ఉన్నట్టయితే తల ఉంచుకు వెళ్ళిపోతుంది. మన భావాలు దాని మనస్సులో ప్రతిఫలిస్తాయిట. మనకి మనం దీన్ని హాని చేయకూడదని మనం అనుకుంటే దానికి వీడికి హాడి చేయకూడదు అనుకుంటుంది. వీడు నన్ను చంపుతాడేమో, పాము నన్ను చంపుతుందేమో అని మనం అనుకుంటే అది కూడా వీడు నన్ను చంపుతాడేమో అనుకుని మన మీదకి వస్తుంది. అంచేత మన భావాలు దాని మనస్సులు అద్దంలాగా ఉంటే ప్రతిఫలిస్తాయిట. అందుకల్ల జాగ్రత్తగా ఉండాలంటాను. చాలా క్లియర్ గా తెలుసుకున్నామమ్మా నాగుల చవితి గురించి ఈ వీడియోలో. అంటే జనరల్ గా అంటే ఈ రోజు ఎందుకు చేస్తారన్నది నేను ప్రత్యేకం చెప్పలేదు, కానీ ఎందుకంటే దానికి జ్యోతిష్ శాస్త్రపరమైన అంశాలు చాలా ఉన్నాయి అందులో. ఇది చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఎలా చేయాలన్న విషయం మాత్రమే చెప్పాను. చాలా సంతోషం అమ్మా, కలిసి వస్తాము.